క్రైస్తలో మన ఆధ్యాత్మిక ప్రోత్సాహం కొరకై నేటి దిన ధ్యానంలో విందాం రండి అంశం చీకటిలో దీపాలు అట్టి జనము మధ్యను మీరు జీవ చేత చేతపట్టుకొని లోకమందు చోతుల వలె కనబడుచున్నారు ఫిలిపీలకు రెండు పన్నెండు ఒక ఆమె తాను పనిచేసే చోట తాను మాత్రమే క్రైస్తవురాలు గనుక చాలా ఒంటరితనాన్ని అనుభవించింది తన విశ్వాసాన్ని బట్టి కొన్నిసార్లు ఆమెను సంకుచిత స్వభావం గలదిగా ఇతరులు అపహసిస్తూ ఉండేవారు చివరికి ఆమె ఎంత నిరుత్సాహం చెందిందంటే ఉద్యోగం కూడా మానివేయాలనుకుంది కానీ అలా చేయకముందు తమ సంఘ కాపరితో ఆమె మాట్లాడింది అదంతా విన్న తర్వాత కాపరి అడిగాడు మనుషులు దీపాలను సాధారణంగా ఎక్కడ పెడతారు చీకటి ఉన్న ప్రదేశాలలో ఆమె జవాబిచ్చింది వెంటనే ఆమె గ్రహించింది ఆమె పనిచేస్తున్న చోటు నిజంగానే ఒక చీకటి ప్రదేశం అక్కడ వెలుతురు ఉండడం చాలా ముఖ్యం కాబట్టి తానున్న చోటనే కొనసాగాలని క్రీస్తు కొరకు ఇతరులపై ప్రభావం చూపించాలని నిర్ణయించుకున్నది త్వరలోనే ఆమెతో పనిచేసేవారు పదమూడు మంది దాకా క్రీస్తును తమ రక్షకుడిగా అంగీకరించారు లోకానికి దీపాలుగా క్రీస్తు విశ్వాసులమైన మనం చీకటి ప్రదేశాలను వెలిగించే ఆధిక్యత ఉన్నవారం మనం ఈ లోకానికి చెందిన వారం కాకపోయినప్పటికీ ఈ లోకంలోనే ఉన్నాము లోకం తెచ్చే వత్తిడులు మనలను మలచనీయకూడదు మన ప్రభావాన్నే దానిపై చూపించగలగాలి ఒక అసాధారణమైన దైవభక్తి లోపించిన వాతావరణంలో ఉన్నట్టయితే క్రీస్తు మాటలు జ్ఞాపకం చేసుకో మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీడి మత్తై ఐదు పదహారు గుర్తుంచుకో చీకటిలోనే వెలుగు అవసరం పాపపు చీకటి నుండి మనుషులను బయటకు నడిపించాలంటే నీ వెలుగును వారు చూడాలి నేటి ప్రోత్సాహకర ధ్యానములు మనకు సమర్పించిన వారు ఆర్ డెలిబ్రెడ్ మినిస్ట్రీస్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ క్రీస్ ద లోడ్